வசவி விசிஐ நித்திய வார்த்தா சமாஹாரம் வசவி மிஷன் டுடேக்கு ஸ்வாகத்தம். நேற்று முக்கியாம்சாலு அந்தர்ஜாத்திய வார்த்தா விசேஷாலு வசவி கிளப் பிரதிஷ்டாத்மக சிக்ஷணா காரியக்ரமம் வால்ட் வசவி அகாடமி ஆஃப் லீடர்ஷிப் ட்ரைனிங் ரெண்டு ரோஜுல தர்ஃபீது ஹைதராபாத் லோ அக்டோபர் 23-24 தேதிலோ விஜயவந்தங்க జరిగింది. ఈ శిక్షణ తమలో అద్భుత పరివర్తన తీసుకువచ్చిందని ఇదొక లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అని అభ్యర్థులు స్పందించారు. శిక్షణ కార్యక్రమ విశేషాలు అభ్యర్థుల మనోగతం. పారంపర్యం జాడు కుంకుమ పరిశుద్ధమైన గోపురం చేకూరు తరుణాలలో సంతృప్తిని ఒసగు గోపురం పారంపర్యం పరిశుద్ధత గోపురం కుంకుమ మరియు పసుపు పొడి. అంతర్జాతీయ వార్తా విశేషాలు వాల్ట్ 2 రోజుల శిక్షణ సత్ఫలితం అధ్యక్షుల స్పందన. సాధారణ వాసవీలను శక్తివంతమైన లీడర్గా తీర్చిదిద్దే 2 రోజుల శిక్షణ కార్యక్రమం వాల్ట్ వాసవి అకాడమీ ఆఫ్ లీడర్షిప్ ట్రైనింగ్ హైదరాబాద్లో 23-24 తేదీల్లో జరిగింది. లక్ష మంది సభ్యులు గల వాసవి సేవా ఉద్యమంలో నాయకత్వ తయారీకి వివిధ శిక్షణ వేదికలు ఉండగా వాల్ట్ అందుకు ప్రవేశ ద్వారం వంటిది. వాసవిని ఎవరైనా శిక్షణ పొందేందుకు అర్హత గల వాల్ట్ 2 రోజుల హైదరాబాద్ శిక్షణ శిబిరంలో వివిధ వాసవి జిల్లాల నుంచి పలువురు పాల్గొన్నారు. శిక్షణల కమిటీ చైర్మన్ ఐదా రాములు అధ్యక్షతన జరిగిన 2 రోజుల వాల్ట్ శిక్షణలో స్వయంగా ట్రైనర్ అయిన అంతర్జాతీయ అధ్యక్షులు డాక్టర్ తిరువీధి వేణుగోపాల్, ముఖ్య అతిథిగా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు గంపా నాగేశ్వరరావు, పైలట్ ఫ్యాకల్టీ చీఫ్ కోచ్గా వ్యవహరించారు. నవ నిర్మాణ్ కోచ్ టంగుటూరు స్వప్న సమన్వయ బాధ్యతలు వహించారు. 2 రోజుల శిక్షణ అనంతరం పాల్గొన్న వాసవీలను వాసవి మిషన్ టుడే పలకరించింది. వాల్ట్ శిక్షణపై వారు స్పందన కోరింది. శిక్షణా రంగంలో సుప్రసిద్ధులు గంపా నాగేశ్వరరావు ప్రారంభ క్లాస్ అత్యంత ప్రభావవంతంగా ఉందని వాసవేలు చెప్పారు. మనమెవరం, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, మన అంతిమ లక్ష్యం ఏమిటి అన్న అవగాహన కల్పించి దీర్ఘకాల ఉదాత్త లక్ష్యాల రూపకల్పనకు గంపా సార్ క్లాస్ సోపానంగా నిలుస్తుందన్నారు. జయ వాసవి, నా పేరు బొంశెట్టి గౌతమి స్పందన. నేను వాసవి క్లబ్ మణికంఠ గుంటూరు నుంచి వచ్చాను. వాల్ట్ అంటే ఏంటో నాకు తెలియదండి, కానీ ఇక్కడికి వచ్చాక అంటే వాసవి అకాడమీ ఆఫ్ లీడర్షిప్ ట్రైనింగ్, అసలు లీడర్ అంటే ఎలా ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఎలా ఉండాలి, మనం లీడర్ అవ్వాలంటే మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే దాంతో ఈ సెషన్ స్టార్ట్ అయింది. గంపా సార్ ఇంట్రొడక్షన్ క్లాస్, అసలు లీడర్ వాల్ట్ అంటే ఏంటి, ఇంట్రోస్పెక్షన్ అంటే మనం ఎలా ఉన్నాము, అంతకుముందు ఎలా ఉండేవాళ్ళము, ఇప్పుడు ఎలా ఉండబోతున్నాము అనే గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలానే మనం ప్రెజెంట్లో ఉంటూనే పాస్ట్ గురించి ఆలోచిస్తాము, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాము, కానీ ప్రెజెంట్ని మనం అస్సలు ఎప్పుడు ఆలోచించాం. ప్రెజెంట్ అనేది గిఫ్ట్ అంటారు, సో ప్రెజెంట్నే గిఫ్ట్ అని కూడా అంటారు. మనం పాస్ట్ని ఆలోచించకుండా ఫ్యూచర్ని ఆలోచించకుండా మనం ఎప్పుడైతే ప్రెజెంట్ని ఫుల్లెస్ట్గా ఎప్పుడైతే లీవ్ చేస్తామో అప్పుడే మనం లీడర్గా ఎదగొచ్చు అనేది దాని గురించి బాగా చెప్పారు. నెక్స్ట్ ప్రదీప్ గారు, హీరో అంటే ఎలా ఉండాలి, నా లైఫ్లో నేనే హీరో అనే కాన్సెప్ట్ మీద చాలా కాన్ఫిడెంటింగ్గా చెప్పారండి. హీ స్పీచ్ వాజ్ మైండ్ బ్లోయింగ్. అండ్ అలాగే శృతి మ్యామ్ క్లాస్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ గురించి, పేరెంట్స్ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి అనే దాని గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అవర్ సెకండ్ డే స్టార్టెడ్ విత్ యోగా మెడిటేషన్ అండ్ జుంబా క్లాస్. ఫుల్ రిజాయిస్మెంట్తో మళ్ళీ సెకండ్ డే అటెండ్ అయిపోయాము. సెకండ్ డే మాకు ఐఎన్పి సార్ రిలేషన్స్ గురించి, హ్యూమన్ రిలేషన్స్, హ్యూమన్ వాల్యూస్, ఫ్యామిలీ అంటే ఏంటి, బంధం అనుబంధం అంటే ఏంటి, అలానే సంతోషానికి ఆనందానికి తేడా ఏంటి అనే అంశాలని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్వత సిద్ధంగా ట్రైనర్ అయిన అంతర్జాతీయ అధ్యక్షులు డాక్టర్ తిరువీధి వేణుగోపాల్ సిగ్నేచర్ టాక్ బంధాలు అనుబంధాలు వాసవీలను అమితంగా ఆకట్టుకుంది. జన్మనిచ్చిన అమ్మా నాన్నల పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలన్న దానిపై
ఆయన ప్రసంగం వింటుంటే కళ్ళు చెమర్చాయని వాసవేళ్ళు అన్నారు. తమ ఆలోచన సరళిలో ఎంతో మార్పు వచ్చిందని సమాజానికి తిరిగి ఇవ్వడం గివ్ బ్యాక్ టు సొసైటీపై డాక్టర్ తిరివీధి వేణుగోపాల ప్రసంగం వాల్ట్ పార్టిసిపెంట్స్ పై ప్రగాఢ ప్రభావం చూపింది. ఇక్కడ ఏమేమి నేర్చుకుంటామంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి నేర్చుకుంటాము, ఇంకొకటి స్పీకింగ్ స్కిల్స్ మనం ఎలా మాట్లాడాలి, మనకి స్టేజ్ ఫియర్ అనేది ఎలా పోవాలి, మన బాడీ లాంగ్వేజ్ అనేది ఎలా ఉండాలి, ఎదుటివారితో మనం ఎలా బిహేవ్ చేయాలి, మనం హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి, మన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇంకొకటి ఏంటంటే మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, అంటే మనం ఎక్కువ ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నాము, అంటే మనం డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నాము, మైండ్ ప్రెషర్తో ఉంటున్నాము, ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నాము, అవి ఎలా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇంకొకటి ఈ ఇందులోనే మనకి కొత్త కొత్త పరిచయాలు, వేరే వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళు మనకి పరిచయాలు అవుతారు, వాళ్ళతో కొలాబరేషన్, ఫ్రెండ్షిప్. ఇంకొకటి ఇక్కడ స్కిట్స్ మనం ఎలా పార్టిసిపేట్ చేయాలి, కొత్త వారితో సడన్గా ఎలా చేయాలి అనే కార్యక్రమాలు ఇక్కడ మనం చాలా అద్భుతంగా గంపా నాగేశ్వరరావు గారి టీంతోని మనం ఇక్కడ చాలా అద్భుతంగా ట్రైనింగ్ తీసుకున్నాము. జై శ్రీవాసవి మాది. నా పేరు సముద్రాల ఉమారాణి, మాది నల్గొండ జిల్లా చెండూరు. నేను ఈ వాల్ట్లో బాగా నచ్చింది ఏంటంటే నాకు గంపా నాగేశ్వరరావు సార్ చెప్పే విధానం. ఎలా చెప్తున్నారంటే తను మొత్తము ఉదాహరణ అందరినీ నవ్విస్తూ అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఉదాహరణలతో పాటు చెప్తున్నారు క్లాస్ మనకి. అసలు మేము ఎట్లా అంటే ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంది క్లాస్ని, కానీ మేము క్లాస్ విన్నట్టుగా లేదు. ప్లస్ మనము వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, మనలోని స్కిల్స్ని ఎట్లా పెంచుకోవాలి, అలాంటివన్నీ చాలా అంటే చాలా బాగా చెప్పారు సార్. నిజంగా అసలు నాకు మైక్ ముందు మాట్లాడడం అనేది కొంచెం భయమైన విషయమే, కానీ నేను సార్ చెప్పిన తర్వాత ఒకసారి మాట్లాడమని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు మాట్లాడగలవు అని నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు నేను ఆటోమేటిక్గా అందరిలో మాట్లాడగలిగాను. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డిలైట్ యాప్ ద్వారా జస్ట్ 3 స్టెప్స్ లో. ఓ నాన్న, ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఏంటో తెలుసు కదా? ఓకే, నేను కరూర్ వైశ్య బ్యాంక్ డిలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను. దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్, జ్యువెల్ లోన్, ఫిక్స్డ్ డిపాజిట్, డిమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్ లోనే చేస్తూ ఉంటాను. అమ్మా, నాన్న నీ చూసావా, టెక్సావి అయిపోయారు. ఓహో, నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను. ఓకే ఓకే, చాలా సేఫ్ అండ్ ఈజీ. అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలమన్నమాట. మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్, వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్. ప్రముఖ నటులు ప్రదీప్, నీ జీవితానికి నీవే హీరో అంటూ తెరపై కథానాయకులు ఆరాధించే స్థాయి నుంచి మనమే కథానాయకులుగా మార్చేందుకు మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలో హాస్యస్ఫూరకంగా వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. జగన్ గురుజీ వాటిలో పాల్గొన్న వారందరికీ శక్తివంతమైన శిక్షణ ఇచ్చారు. సాధారణ జీవితం గడుపుతూనే ఆధ్యాత్మిక ప్రశాంత చిత్తం ఎలా మెరుగుపరుచుకోవాలో వివరించారు. ఇంకా 2 రోజుల శిక్షణలో పాల్గొన్న పలువురు వాసవేళ్ళు వాల్ట్ తమలో తీసుకువచ్చిన మార్పును వివరించారు. నేను 2వసారి వాల్ట్కి రావటం, నేను నేర్చుకున్నది ఇంకా మనం నేర్చుకునేది చాలా ఉంది. ఒక ఏంటికి మందం కూడా నేర్చుకోలేదు మనం అందరం. ఇవాళ తెలుసుకునేది ఏంటంటే వేణుగోపాల్ గారు చెప్పిన దాంట్లో 1 రూపీలో 20% అనే దాని గురించి చెప్పిన తర్వాత అసలు ఇంతవరకు నాకు అట్లాంటిది తెలీదు. మా నాన్నగారు ఉన్నప్పుడు ఒక మొన్న మార్చిలో చనిపోయారు. అసలు వారికి ఇట్లాంటిది కొద్దిగా నా చేతి నుంచి కొద్దిగా ప్రతి మంది ఇంత అని ఇస్తే మన లాభంలో ఎంత సంతోషించేవారో ఆ అదృష్టం నాకు లేకుండా పోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మనకు తెలవని విషయాలు చాలా చాలా తెలుస్తాయి మనకి. కాబట్టి మనందరం మన తోటి వారి వాసవేయన్స్ అందరికీ వారందరికీ మన ఈ విషయాలన్నీ మన వాటికి తీసుకొచ్చే ఏర్పాటు చేయాలి. మనం కూడా సభలు ఏర్పాటు చేపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. జై జై వాసవి. 2020లో మనకి కార్యక్రమాలు చేసుకుందామంటే కరోనా వచ్చింది ఎలాగా అని చెప్పి అందరూ బాధపడుతున్నటువంటి సమయంలో మరి నిజంగా మన వేణుగోపాల్ సారు మరి అన్నీ కూడా దాన్ని
జూమ్ లో ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ఈ కరోనా టైంలో కూడా మామూలు టైం కంటే కూడా చాలా మంచిగా చేసాం కార్యక్రమాలు. ఎందుకనంటే కరోనా కాబట్టి కొద్దిగా పిలిస్తే వచ్చేవాళ్ళు, కొద్దిగా దాని దగ్గర ప్రికాషన్ తీసుకొని మేము అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అలా ఈ కార్యక్రమాన్ని బంధాలు అనుబంధాలు అనేది జూమ్ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఆ జూమ్ అనుబంధాలు బంధాలు ఇక్కడ విన్న తర్వాత నాకు ఎంతో ప్రాణం ఇదైపోయింది. ఇక్కడ మా మదర్ కూడా మా ఫాదర్ కూడా లేరు, అందులో అనుబంధం నాకు ఎక్కువ కాబట్టి ఇక్కడ విన్నాక చాలా బాధగా అనిపించింది. అయితే గంపా సార్ బయట నేను వేరే స్టేజ్ల మీద మాట్లాడతా కానీ ఈ గంప సార్ ముందు నేను మాట్లాడలేక నేను భయపడుతున్నాను, ఎందుకంటే ఉప్పు అనే సరికల్లా వెనకపోతుంది. మేడం కూడా ముద్ర సైకిల్ దగ్గరగా మంచిగా క్లాస్ ఇచ్చారు, అంటే థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఏదో ఫస్ట్ మనం అంటే ఏదో స్వార్థంగా మనం ఏదో స్వార్థం కోసం ఇక్కడికి వచ్చి ఏదో నేర్చుకోవాలని వచ్చి నేర్చుకోవడానికి వచ్చాము, కానీ మనం అనుకునే దానికంటే ఎక్కువనే నేర్చుకున్నాము. మనం నేర్చుకునేది కాకుండా మన కుటుంబీకుల గురించి, మన సంఘం గురించి, మన వైశ్య జాతి గురించి కూడా తెలుసుకొని, మనమే కాకుండా మనతో పాటుగా మన వైశ్య జాతిని కూడా ఒక రేంజ్ అందరికీ తెలియజేసే విధంగా మనం నేర్చుకొని ఇతరులకు కూడా దీన్ని స్ప్రెడ్ చేసుకుంటూ దీన్ని ఇంకా పెంపొందించాలని చెప్పేసి అనుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నిన్నటి వరకు లైఫ్ ఎట్లా లీడ్ చేస్తున్నా అనే దానికి, ప్లస్ ఈ వాల్ట్ అటెండ్ అయిన తర్వాత లైఫ్ ఎలా ఉండబోతుంది అనే పాజిటివ్నెస్ తోటి ఐ వాంట్ టు చేంజ్ మై సెల్ఫ్ అండ్ ఐ వాంట్ టు చేంజ్ అదర్ పీపుల్ ఆల్సో. బర్త్నిచ్చిన పేరెంట్స్ కంటే, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్ సర్కిల్ కంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని లైఫ్ని ఇంకా క్వాలిటీగా లీడ్ చేయడము, ప్లస్ మనం యాజ్ ఎ పేరెంట్ లెక్క యాజ్ ఎ రిలేషన్షిప్ ఎట్లా బిల్డప్ చేయాలి అనేది నేర్చుకోవడము. మొత్తం మీద హేమాహేమీల శిక్షణలో హైదరాబాద్ వాల్ట్ ముగియడంతో ఇతర ప్రాంతాల్లో నిర్వహణపై వీసీఐ నాయకత్వం దృష్టి పెట్టింది. ఎక్కువ తెల్లగా ఉన్న చూసి మోసపోకండి. అధిక లాభాల కోసం తోలువలోని కర్రపెండలంతో పాటు మొక్కజొన్నని కలిపి బ్లీచ్ చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల సగ్గు బియ్యం అధిక తెల్లదనంతో కనిపిస్తుంది. కానీ వరలక్ష్మి సగ్గు బియ్యం భారతదేశంలోనే అతి పెద్ద సగ్గు బియ్యం ఫ్యాక్టరీలో కర్రపెండలం తోలువరచి అత్యంత శుచిగా జొన్న మరియు కెమికల్ రహితంగా ఆధునిక టెక్నిక్ ద్వారా కేవలం 6 గంటల్లో ప్యాక్ చేయబడి అసలైన రంగులో లభిస్తుంది. వరలక్ష్మి బ్లీచ్ ఫ్రీ సగ్గు బియ్యం, ఇది మెరవదు, మీ ఆరోగ్యాన్ని మెరిపిస్తుంది. వరలక్ష్మి సగ్గు బియ్యం. ఇంతటితో నేటి వార్తా సమాహారం సమాప్తం. రేపు ఇదే సమయానికి కలుద్దాం. జై వాసవి.